రాష్ట్ర వ్యాప్తంగా పండుగల ఇళ్ల పంపిణీ పేదల్లో చిరునవ్వు కనిపిస్తుందన్న జగన్ నాకు ఓటు వేయని వారికి కూడా ఇళ్ల పట్టాలు చంద్రబాబు అడ్డుకోవాలని చూసినా ఆగలేదన్న సీఎం ఆస్తి పన్ను 15% కంటే ఎక్కువ పెంచం రాష్ట్రాన్ని టూరిజం హబ్ గా మార్చుతామన్న మంత్రులు బొత్స అవంతి కృష్ణా జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన నివా తుఫానుతో నష్టపోయిన రైతులను పరామర్శించిన జనసేనాని అన్నదాతలను ఆదుకోకపోతే అసెంబ్లీని ముట్టడిస్తాం ఏపీ ప్రభుత్వానికి పవన్ హెచ్చరిక కృష్ణా జిల్లాలో పంటలను పరిశీలించిన లోకేష్ రైతులకు తెలుగుదేశం అండగా ఉంటుందని హామీ ఏపీ నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ ప్రకాశం జిల్లాలో కలకలం సృష్టిస్తున్న పోస్టర్ అనంతపురంలో హై డ్రామా పోలీస్ స్టేషన్ కు వెళ్తున్న ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న అనుచరులు ప్రత్యేక హోదాపై బీజేపీ టీడీపీ మధ్య వివాదం సోము వర్సెస్ కోరెంట్ల ట్విట్టర్ వార్ నేను బీజేపీలో చేరడం లేదు టీడీపీలోనే కొనసాగుతానన్న మాజీ మంత్రి సాయి ప్రతాప్ వెలగపూడి గ్రామ ప్రవేశ ద్వారానికి పేరు పెట్టడంపై వివాదం ఒకరు మృతి పరిస్థితి ఉద్రిక్తం ఏపీలో ముగిసిన కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ కృష్ణా జిల్లాలో 5 చోట్ల ప్రారంభం ఉయ్యూరులో చెత్త వేసిన ఘటనపై చర్యలు ప్రారంభం మున్సిపల్ కమిషనర్ ను బదిలీ చేసిన సర్కార్ అలవయ్యస్పురంలో జగన్ పాత్ర నేనే పోషిస్తా ఆర్జీవీకి టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి రిక్వెస్ట్ తుగ్లక్ పాలన ఎలా ఉంటుందో చూపించారు కేటీఆర్ ముఖ్యమంత్రి కాలేడన్న బండి సంజయ్ దొడ్డిదారిన కేటీఆర్ ను సీఎం గా చేయాలనుకుంటున్నారు టిఆర్ఎస్ పార్టీలో సంక్షోభం తప్పదన్న లక్ష్మణ్ కేసీఆర్ శేష జీవితం చెర్లపల్లి జైల్లోనే సీఎం పనులతో రైతులు నష్టపోతున్నారన్న పొన్నాల రైతుల దీక్షకు కేసీఆర్ ఎందుకు వెళ్ళలేదు సీఎం అన్నదాతను మోసం చేస్తున్నాడని జగ్గారెడ్డి విమర్శ పిజేఆర్ తో తన బంధాన్ని విడదీయాలనుకున్నారు వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై విహెచ్ సంచలన వ్యాఖ్యలు ఎలానెస్ విషయంలో కేసీఆర్ కు కోమటి రెడ్డి డెడ్ లైన్ సంక్రాంతి లోపు నిర్ణయం తీసుకోవాలని అల్టిమేటం అగ్రిగోల్డ్ నిందితులను అదుపులోకి తీసుకున్న ఈడీ డిపాజిటర్ల సొమ్ముతో కూడబెట్టిన ఆస్తుల వివరాలు సేకరణ బిందులు అమ్మాయిలతో చిందులు కీసరలో రేవ్ పార్టీ 10 మంది యువకులు అరెస్ట్ గణంగా కేసీఆర్ దత్తపుత్రిక వివాహం తెలంగాణలో కరోనా కొత్త స్ట్రెయిన్ టెన్షన్ వైద్య ఆరోగ్య శాఖతో మంత్రి ఈటెల రాజేందర్ అత్యవసర సమావేశం దేశం కోసం గళం విప్పుతూనే ఉంటాం కేంద్రం జవాబుదారీగా ఉండాలని రాహుల్ ప్రియాంక ట్వీట్ ప్రజాస్వామ్య విలువల కోసం పోరాడండి కాంగ్రెస్ శ్రేణులకు సోనియా గాంధీ పిలుపు బాక్సింగ్ డే టెస్ట్ లో భారత్ దే పై చేయి 3వ రోజు పై చేయి సాధించిన టీమిండియా
రిలయన్స్ పై ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతుల కన్నెర్ర 1300 జియో సిగ్నల్ టవర్ ధ్వంసం సమంత హాట్ ఫోటో షూట్ పై శ్రీరెడ్డి విమర్శ నమ్రతను చూసి నేర్చుకోవాలని హితవు స్టాక్ మార్కెట్లపై అమెరికా ప్యాకేజీ ప్రభావం 380 పాయింట్లు లబ్ధి పొందిన సెన్సెక్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।